హాయ్ హలో దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మేల్ ఉండే సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరోయిన్ కెరీర్ అయినా కొన్నేళ్లు మాత్రమే హీరోలు మాత్రం లీడ్ రోల్ చేస్తూనే ఉంటారు కానీ కథానాయకులు మాత్రం అలా కాదు ప్రారంభంలో యంగ్ హీరోలతో రొమాన్స్ చేసినా ఆ తరువాత సూపర్ సీనియర్ హీరోలకు జోడీగా చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలో కొందరు అందాల బామలు అటు తండ్రితోనూ ఇటు కొడుకులతోనూ రొమాన్స్ చేశారు మొదట్లో కొడుకు పక్కన హీరోయిన్ గా నటించి ఆ తర్వాత తండ్రి సరసన నటించిన వారు అలానే తండ్రికి హీరోయిన్ గా నటించి మళ్లీ అతని తనయుడితోనూ కథానాయకగా నటించిన అరుదైన సందర్భాలు కూడా ఉన్నాయి తెలుగులో తండ్రి కొడుకులతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరెవరున్నారో ఇప్పుడు చూద్దాం అతిలోక సుందరి శ్రీదేవి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మరియు ఆయన కుమారుడు యువ సామ్రాట్ నాగార్జున సరసన హీరోయిన్గా నటించింది ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఏఎన్ఆర్కు జోడీగా కనిపించిన శ్రీదేవి ఆఖరి పోరాటం గోవిందా గోవిందా సినిమాల్లో నాగ్తో రొమాన్స్ చేసింది అలానే హిందీలో మిస్టర్ బెచరా కుదాగవా వంటి సినిమాల్లో నాగార్జున శ్రీదేవి జంటగా నటించారు అలనాటి హీరోయిన్ రాధా కూడా అక్కినేని తండ్రి కొడుకులతో కలిసి నటించింది నాగేశ్వరరావుతో ఆదర్శవంతుడు గోపాలకృష్ణ వసంత గీతం చిత్రాల్లో నటించిన రాధా నాగార్జునతో కలిసి విక్కీ దాదా సినిమా చేసింది అలానే నందమూరి తండ్రి కొడుకులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఘనత కూడా రాధకి దక్కింది చెన్న శాసనుడు సినిమాలో ఎన్టీఆర్ తో నటించిన రాధా ఆయన కుమారుడు బాలకృష్ణ సరసన కూడా హీరోయిన్ గా చేసింది నిప్పు లాంటి మనిషి ముద్దుల కృష్ణయ్య కలియుగ కృష్ణుడు రాముడు భీముడు దొంగ రాముడు వంటి సినిమాల్లో బాలయ్యతో హీరోయిన్ గా నటించింది రాధా చందమామ కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన కొడుకు రామ్ చరణ్ ఇద్దరితోనూ హీరోయిన్ గా నటించింది చరణ్ తో మగధీర నాయక్ గోవిందుడు అందరి వాడేలే సినిమాల్లో నటించగా చిరుతో ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ చిత్రంలో నటించింది అమ్మడు మెగా తండ్రి కొడుకులు భాగమైన ఆచార్య సినిమాలోనూ కాజల్ ను హీరోయిన్ తీసుకున్నారు కానీ చివరికి ఆమె పాత్రను ఎడిటింగ్ లో నిలిపేశారు మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా కూడా మెగా తండ్రి కొడుకులతో రొమాన్స్ చేసింది రామ్ చరణ్తో తో రచ్చా సినిమాలో నటించగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవికి జోడీగా నటించింది ప్రస్తుతం బోళా శంకర్ మూవీలోనూ చిరుకి హీరోయిన్ గా చేస్తుంది ఇక నాగ చైతన్యతో హండ్రెడ్ పర్సెంట్ లవ్ తడాకా సినిమాలో నటించిన తమన్నా నాగార్జున నటించిన ఊపిరి సినిమాలో ఆయనకు సహాయకురాలి పాత్రలో కనిపించింది డెహ్రాడిన్ బ్యూటీ లావణ్య త్రిపాఠి కూడా అక్కినేని తండ్రి కొడుకులతో రొమా చేసింది నాక్ సరసన సోగ్గాడే చిన్ననాయన సినిమాలో నాగ్ జోడీగా కనిపించిన లావణ్య ఆ తర్వాత యుద్ధం శరణం సినిమాలో నాగ చైతన్యతో రొమాయస్ చేసింది అక్కినేని ఫ్యామిలీ కలిసి నటించిన మనం సినిమాలోనూ ఆమె భాగమైంది బంగారాజు చిత్రంలో అవకాశం వచ్చిన చేతుకి తల్లిగా కనిపించాలి కాబట్టి ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం బామ్మ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓవైపు నాక చైతన్య మరోవైపు నాగార్జునతో నటించింది రారుండాయి వేడుక చూద్దాంలో చేయికి జోడీగా కనిపించిన రకుల్ మన్మధుడు టూ మూవీలో నాగ్తో హీరోయిన్గా నటించింది లిప్లా కిస్సింగ్ సీన్తో నటించడమే నటించి రెచ్చిపోయి రొమాన్స్ చేసింది లుక్ బ్యూటీ శృతిహాసన్ హాసన్ కూడా మెగా తండ్రి కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్ల జాబితాలో చేస్తారు ఎవడు సినిమాలో రామ్ చరణ్తో కలిసి నటించిన శృతి ఇప్పుడు చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య చిత్రంలో ఆడిపాడుతోంది ఇలా వీరంతా టాలీవుడ్లో తండ్రి కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్ల జాబితాలో ఉన్నారు ఇదే క్రమంలో ఒకే ఫ్యామిలీ హీరోలతో కలిసి నటించిన కథానాయకులు కూడా చాలా ఉన్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్